रिलायंस इंडस्ट्रीज सो रिलायंस इंडस्ट्रीज नुंची ई मॉर्निंग मनकु ओक वेरी वेरी पॉजिटिव स्ट्रांग न्यूज़ वस्तुंदी विच इज नथिंग बट मल्ली जियो प्लेटफॉर्म्स लो मरोक इन्वेस्टर जॉइन अयारु सो रिलायंस जियो की संबंधी मन इंत मुंदु फेसबुक वच्चिंदी अलागे सिल्वर लेक रावडं चूसां इवाळ कोत्तगा विस्टा अने मरोक इन्वेस्टर फाइनेंशियल इन्वेस्टर बेसिकली सो इंत मुंदु फेसबुक इज ए स्ट्राटजिक इन्वेस्टर सिल्वर लेक इज ए फाइनेंशियल इन्वेस्टर इवाळ प्रस्तुतं ताजागा मनं 2.3% स्टेक इन जियो प्लेटफॉर्म्स तीसुकुंटुन्ना विस्टा कूडा फाइनेंशियल इन्वेस्टर सो ई कंपनी इप्पुडु 2.3% कोसं 11,367 क्रोर्स इन्वेस्ट चेस्तुंदि सो विच इज ए ह्यूज इन्वेस्टमेंट वेरी सून रिलायंस विल बिकम ए जीरो डेट कंपनी प्रस्तानिकी 60,000 प्लस क्रोर्स ई जियो प्लाटा नुंचि वस्ते ఒక 53,000 క్రోర్స్ రైట్స్ ఇష్యూ నుంచి రాబోతున్నాయి మిగతా 50,000 కోట్లు సుమారుగా అలా ఇలాగే స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కనుక ఇవ్వగలిగితే జియో ప్లాట్ఫామ్స్లో స్టేక్ని రిలయన్స్ విల్ బికమ్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ సో అది ఒక ఎఫిషియెంట్ ప్రమోటర్ మాత్రమే చేయగలిగిన పని సామర్థ్యం ఉన్న ప్రమోటర్ ఒక ఇంటెగ్రిటీ ఉన్న ప్రమోటర్ చేయగలిగే అడ్వెంచర్ ఇటువంటి సమయంలో కూడా సో ఇద్దరు ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ని ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ని కేవలం 3 వీక్స్ వ్యవధిలో జియో లాంటి ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చిన ఘనత ముఖేష్ అంబానీకి దక్కుతుంది సో డెఫినెట్లీ హెడ్స్ ఆఫ్ టు హీజ్ ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ అండ్ జియో మార్ట్ అనేది రాబోయే రోజుల్లో మనందరి జీవితాల్లో భాగస్వామి కాబోతోంది ఇది ఒక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే సాస్ ప్లాట్ఫామ్ అంటాం ఒక సాస్ ప్లాట్ఫామ్గా దీన్ని డెవలప్ చేస్తారు మనందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరొకటి మెషిన్ లెర్నింగ్ ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం జియో వాటన్నిటినీ వినియోగించుకుంటూ ఒక అద్భుతమైన డిజిటల్ డెలివరీ ప్లాట్ఫామ్గా రూపుదిద్దుకుంది అంటున్నా ఎటువంటి సందేహం లేదు అందుకనే వరల్డ్ రెనౌండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వచ్చి రిలయన్స్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ 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 బుల్లిష్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గోయింగ్ అహెడ్ ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ వెల్త్ ఫర్ ది రిటైల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రమోటర్స్ అండ్ హూ ఎవర్ ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ అనిపిస్తుంది సో కీప్ ఎన్ ఐ మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు అటువంటి స్టాక్స్ అందరూ కూడా ఈ మధ్య అడుగుతున్నారు హెచ్యుఎల్ ఇన్వెస్ట్ చేయమంటారా లేకపోతే డిమార్ట్లో ఇన్వెస్ట్ చేయమంటారా ఇవన్నీ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఇప్పుడు నో డౌట్ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ స్టాక్స్ వెరీ గుడ్ కంపెనీస్ హ్యావ్ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ జీరో డెట్ కంపెనీస్ అండ్ దే ఆర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇటువంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఏవి నెక్స్ట్ బుల్ రన్లో పరుగులు తీయగలుగుతాయి ఏవి నెక్స్ట్ ఎకనామిక్ రికవరీలో పార్టిసిపేట్ చేయగలుగుతాయి అటువంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో మనకి రేపు మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఏమి రిటర్న్స్ రావు వచ్చినా కొద్దిగా గొప్ప వస్తాయి 10% పర్ యానం బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ వస్తాయి కానీ మేబీ దే ఆర్ సేఫ్ స్టాక్స్ 100% అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మనం పికప్ చేయాల్సింది ఇటువంటి సమయంలో ఏవి బాగా అండర్ ప్రైస్డ్ కనిపిస్తున్నాయి ఆటోస్ సమ్ ఆఫ్ ది ఆటో నేమ్స్ బ్యాంక్స్లో సమ్ ఆఫ్ ది బ్యాంక్ నేమ్స్ అలాగే ఇన్సూరెన్స్ నేమ్స్ కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ కొన్ని కంపెనీలు ఇలా మనం ఎందులో అయితే ఎకనమిక్ రికవరీ తర్వాత బ్రాడర్గా మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు మంచి పార్టిసిపేషన్ ప్రదర్శించగలుగుతాయో మంచి పొటెన్షియల్ ప్రదర్శించగలుగుతాయో అటువంటి స్టాక్స్ని మనం పికప్ చేసుకోవాలి అప్పుడు మనం ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ లాంటివి సంపాదించే అవకాశం ఉంటుంది